खम्मम नगरंलोनि वेजिटबल मार्केट्लो पालेरु कांग्रेस अभ्यर्थि पोंगुलेटि श्रीनिवास रेड्डि प्रचारं निर्वहिंचारु. ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరించారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, అందరి కష్టాలు తీరనున్నాయని భరోసా ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థి అధికార మదంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని శ్రీనివాసరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కష్టపడి సంపాదించిన ఆస్తులు మనకు ఉంటాయా మనకు తెలియదు, ఎవడతో కబ్జా చేపిస్తారో తెలియదు, ఎవడు ఆక్రమిస్తాడో తెలియదు. ఏ అర్ధరాత్రి వచ్చి ఎంత చందా ఇవ్వకపోతే నీ మీద ఇబ్బంది పెడతాం, పోలీసులు కడతామని బెదిరిస్తారో ఈనాడు తెలియదు. ఇదన్నీ రూపుమాపాలి అంటే, మీ గుండెల్లో ఉన్న ఇందిరమ్మ రాజ్యం రావాలి అంటే మీ అమూల్యమైన ఓటు అస్తం గుర్తు మీద వేయాల. ఇక్కడ మార్కెట్లో చిరు వ్యాపారస్తులు ఉన్నారు, హోల్సేల్ వాళ్ళు ఉన్నారు, పేరుకు హోల్సేల్ వాళ్ళే కమిషన్ వాళ్ళు ఉన్నారు, వారి వారి సమస్యలు ఉన్నాయి. తప్పకుండా ఆ సమస్యల్ని మీ దీవెనలతో ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత నెరవేర్చే బాధ్యత స్థానిక శాసనసభ్యుడిగా తుమ్మల గారు, పక్కనే ఉన్న పాలేరు నియోజక శాసనసభ్యుడిగా నేను, అటు మదిర భట్టి గారు, మేము ముగ్గురము కలిసి మీ సమస్యలన్నీ పరిష్కరించే దిశగా పయనిస్తామని తెలుపుకుంటూ జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, అస్సాం గుర్తుకి.